महबूबनगर जिल्लालो अलंपूर क्षेत्रंलो महाशिवरात्रि ब्रह्मोत्सवालु ई नेल 28 नुंची प्रारंभं कानुन्नायि। महाशिवरात्रि ब्रह्मोत्सवालो भागंगा यागशाल प्रवेशं, गणपति पूज, पुण्यवाहचनं, ऋत्विक्रूपुरणं, अखंड दीपस्थापन, महाकलश स्थापन, रुद्र होमालु कार्यक्रमालनु निर्वहिंचनुन्नारु। ई उत्सवालकु पेद्द संख्यलो भक्तुलु रानुन्न नेपथ्यंलो अक्कडि एर्पाट्लपै मा प्रतिनिधि हरिशंकर् मरिंत समाचारं अंदिस्तारु। हरिशंकर्, ओवर टू यू। महाशिवरात्रि పర్వదినాన్ని పురస్కరించుకొని అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్నటువంటి ఐదవ శక్తిపీఠము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదవ ఏకైక శక్తిపీఠమైనటువంటి అలంపూరు జోగులాంబ బ్రాహ్మణ బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు। రేపు 28వ తేదీ నుంచి కూడా 5వ తేదీ వరకు దాదాపు 5 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు నిర్వహించిన పరిస్థితి ఉంది। ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంతో కూడా పెద్ద ఎత్తున కూడా శివసామలతో పాటు సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ కూడా ఇక్కడ క్యూలను ఏర్పాటు చేస్తున్నారు। ఈ క్యూలతో పాటు దేవాలయ ప్రాంగణంలో కూడా స్వాములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎర్రటి మ్యాట్ ని ఏర్పాటు చేసి చలవ పందిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది। అలాగే దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణతో కూడా పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి ఉంది। అలాగే దాదాపు 5 రోజుల పాటు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలు 28వ తారీఖు రోజున ఉదయం గణపతి పూజతో ప్రారంభమవుతుంది। అలాగే అదే రోజు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది। 1వ తారీఖు రోజు మహాశివరాత్రి కావడంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5:30 నుండి కూడా అభిషేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి। అదే విధంగా 2వ తారీఖు రోజు బుధవారం రోజు బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి కళ్యాణోత్సవంతో పాటు 3వ తారీఖు రోజు రావణ వాహన సేవతో పాటు అశ్వవాహన సేవన ఉంటుంది। అలాగే చివరి రోజు అనేటువంటి 4వ తారీఖు రోజు శుక్రవారము శేషవాహన సేవతో పాటు ధ్వజారోహణ కార్యక్రమం పూర్ణాహుతితో కూడా ఈ బ్రహ్మోత్సవాల భవ్యకరణం జరుగుతుంది। అలాగే 1వ తారీఖు రోజు విశేషంగా కూడా ఇక్కడ శివసాములు పెద్ద ఎత్తున చేరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం రోజు రాత్రి 12 గంటలకు దేవాలయ ప్రాంగణంలో ఆకాశ దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించనున్నారు। అయితే మహాశివరాత్రి రోజున పెద్ద ఎత్తున కూడా శివసాములు శ్రీశైలం నుంచి కూడా నేరుగా ఇక్కడికి వచ్చి మాలా విరమణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున స్వాములు చేరుకుంటారని చెప్పి కూడా వాళ్ళందరికీ ప్రత్యేకమైన క్యూలను శివసాములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు। చలువ తొందరతో పాటు తాగునీటి వసతి కూడా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు। అలాగే ప్రసాద వితరణ కార్యక్రమానికి వచ్చిన శివసాములకు అల్పహార కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున స్వాముల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది। అలాగే ఇప్పటికే చూస్తే మాత్రం ఈ అలంపూర్ మహాక్షేత్రంలో ఈ 5 రోజులు బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున రెవెన్యూ శాఖతో పాటు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ పకడ్బందీగా ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది। ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి దొంగలు ఎటువంటి దొంగలకు పెద్ద ఎత్తున కూడా అరికట్టాలని చెప్పి కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు। సీసీ కెమెరా నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వీరంతా కూడా అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఉంది। దాదాపు 250 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వారందరికీ కూడా అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది। అలాగే రెవెన్యూ సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున హెల్త్ డిపార్ట్మెంట్ కూడా, అంటే శివస్వాములు ఇక్కడ మా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి ఆ సమస్యలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది। అలాగే శివస్వాములతో పాటు సామాన్య భక్తులకు మరియు అలాగే విఐపీ భక్తులకు కూడా ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి క్యూలను ఏర్పాటు చేస్తున్నారు। శివసాములతో ప్రత్యేకమైన క్యూలతో పాటు విఐపీ భక్తులకు కూడా ఇక్కడ లైన్లను ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం కానీ స్వామివారి దర్శనం కానీ కల్పించి ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో వచ్చిన భక్తులకు తాగునీటి వసతితో పాటు దేవాలయ ప్రాంగణంలో చలవ పందిని ఏర్పాటు చేస్తున్నారు। వేసవికాలం ఎక్కువగా నేపథ్యంలోనే స్వాములు ఎప్పటికప్పుడు దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళంతా తెలియజేస్తున్నారు। ముఖ్యంగా శివసాములను పెద్దపీట వేసిన నేపథ్యంలో స్వాములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది। ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి। కెమెరామెన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, జోగులాంబ దేవస్థానం నుండి।